మహిళలపై వేధింపులు అది వివాహితలపై జరిగే గృహహింస మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువే ఎక్కడికక్కడ చట్టాలు ఉన్నా ఈ వేధింపులను ఆపడం ఎవరి తరము కావడం లేదు కొంతమంది మహిళలు అవగాహన లేక గృహహింసను భరిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు తాము తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నామన్న స్పృహ కూడా ఉండదు అలా వేధింపులకు గురైన ఓ మహిళ తనన ఎవరూ బాధపడకూడదని వేధింపులకు గురవుతున్న మహిళల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది అందుకు ఏం చేసిందంటే నలభై ఏడేళ్ల వెనస్సా రేసర్ న్యూయార్క్లో నివసిస్తున్న సైకోథెరపిస్ట్ ఈమె ఒకరోజు పెళ్లి కుమార్తె దుస్తులు ధరించి రోడ్డు మీద పరుగులు తీయడం మొదలుపెట్టింది అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు ఆమె ఊరికే పనిలేక అలా పరుగులు తీయలేదు ఎందుకు తాను ఈ పని చేసిందో వివరించింది నేను గృహహింసకు గురయ్యాను ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలా మంది నా వద్దకు వస్తారు నాకు తెలిసి చాలా మందికి ఈ సమస్యపై సరైన అవగాహనే లేదు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించే వారెవరూ నాకు ఇప్పటి వరకు కనిపించలేదు అందుకే నేను ప్రజల్లో అవగాహన కల్పించేలా ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నాను అందుకే ఈ పరుగు మొదలు పెట్టాను గృహహింసకు వ్యతిరేకంగా మహిళలు తమ గొంతు విప్పడానికి ఇది ఒక స్ఫూర్తి కావాలని నా ప్రయత్నం అంది ఈ సైకోథెరపిస్ట్ రెండు వారాల్లో 285 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశారు ఈమె రోజు 24 కిలోమీటర్ల తన పరుగును కొనసాగించారు పరుగుకు అనుకూలంగా డిజైన్ చేసిన వివాహ దుస్తులతో ఆమె ఈ పరుగులో పాల్గొన్నారు వెనెస్సా పనిని మెచ్చుకుంటూ ఒస్వేగో నుండి మన్హటాన్ వరకు ఆమె పరుగు తీసినప్పుడు అక్కడి హోటళ్లు ఆమెకు సహాయ బృందానికి ఉచిత సౌకర్యాలను కల్పించాయి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే హింస బాధితులకు సహాయం చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి నిధులు సేకరించగలనని వెనెస్సా భావిస్తోంది టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.